శ్రీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీస్ పంపించారు. అయితే హేమ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మా అసోసియేషన్. మరింత సమాచారం మా ఫిల్మ్ కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, హేమ నుంచి వివరణ రాకపోవడంతో సస్పెండ్ చేసినట్లుగా కూడా మా అసోసియేషన్ ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. హేమ వివరణ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? దీనిపై మా అసోసియేషన్ సభ్యులు ఏం చెప్తున్నారు? మీ అసోసియేషన్ నుంచి మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా మంచు విష్ణు కొద్దిసేపటి క్రితం మా అసోసియేషన్ సభ్యులకు తెలియజేశారు. అట్లాగే ఈ విషయంలో అంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి, రేవ్ పార్టీకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా హేమ ఏమంటుందంటే నేను లేను, ఇదంతా ఫేక్ అని చెప్పడం జరిగింది. దాంతో ఫస్ట్ లో కూడా మా అసోసియేషన్ సభ్యులు హేమకు ఎలిబెండ్ కలిగించారు. అట్లాగే విష్ణు కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు, ఎటువంటి ఆధారం లేకుండా అది ఏమి అనొద్దని కూడా. అయితే అనూహ్యంగా రెండు సమన్లు జారీ చేశారు. మూడో సమన్కి బెంగళూరు వెళ్లి పోలీసుల ముందు హేమ లొంగిపోవడంతో హేమని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ సిసిబి పోలీసులు దర్యాప్తులో హేమ ఉన్నారు, ఆవిడ వాళ్ళ కస్టడీలో హేమ ఉన్నారు. ఫస్ట్ ఈ దశలో ఏమని చూస్తుంటే నిన్న మెసేజ్ పెట్టారు మా అసోసియేషన్ సభ్యులకు, మంచు విష్ణు ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సస్పెండ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా మా సభ్యులనే అందరినీ కూడా అభిప్రాయాలను సేకరించారు. మా సభ్యులందరూ కూడా ఇనానమస్ గా ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్పడంతో నిన్ననే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇందాక కొద్దిసేపు క్రితం ఈ అఫీషియల్ గా ఇది అనౌన్స్మెంట్ చేశారు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి హేమాన్ని సస్పెండ్ చేసినట్లు కూడా మంచు విష్ణు నిర్ణయం తీసుకుని అందరికి తెలిపారు. ఇటు అయితే మనం ఈ విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక వివరణ అయితే ఇవ్వమని చెప్పి కూడా అడిగారు హేమని. అయితే ఆ హేమ ఆ వివరణ కూడా ఏమి ఇవ్వలేదు, అసలు రెస్పాండ్ కాలేదు. దాంతో వీళ్ళందరూ కూడా ఒక కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు. సిద్ధి ఫస్ట్ నుంచి కూడా అంటే రేవ్ పార్టీలో నేను కూడా ఒక ఫస్ట్ మెసేజ్ చేసిన తర్వాత వీడియో కూడా పంపించింది. ఇవన్నీ చూసినప్పుడు ఒక రకంగా అంటే అందరినీ కూడా అయోమయానికి గురి చేసింది. ఫస్ట్ లేదని చెప్పిన తర్వాత ఏమో పోలీసులు అరెస్ట్ చేశారు, ఆధారాలతో సహా దొరికింది. పైగా ఏంటంటే ఈ రేవ్ పార్టీకి సంబంధించి నిర్వాహకుల్లో ఐదుగురిలో ఈవిడ కూడా ఒక సభ్యురాలు కావడం అనేది సినిమా ప్రదర్శనకు సంబంధించిన వాళ్ళు కూడా విసుగుపోతున్నారు. అంటే ఇంత నెట్వర్క్ ఉన్న హేమకి హేమ ఇటువంటి పనులు చేసిందా అని చెప్పేసి కూడా వాళ్ళు విసుగుపోవడం జరిగింది. దీంతో మా అసోసియేషన్ సభ్యులందరూ ఏకగ్రీవంగా మాను సస్పెండ్ చేయాలని, మా నుంచి హేమను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మంచు విష్ణు కొద్దిసేపు క్రితం సభ్యులకు కూడా తెలియజేశారు. ఓకే సతీష్.